అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నివర్ తుఫాన్ వచ్చిన వెంటనే ఒక కాన్ఫరెన్స్ కాల్ తోటి మొత్తం నాయకులందరితో, రాష్ట్ర స్థాయి నాయకులందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా 5 జిల్లాల నాయకుల్ని తీసుకొని దాంట్లో ఒక్కొక్కరు చెప్తున్న సమస్యలు వింటూ ఉంటే, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావల్ నుంచి మాట్లాడుతూ ఉంటే, కావల్లో ఎలా ముఖ్యంగా అధికారులు కూడా చేరలేకపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాలకి, రుద్రకోట ప్రాంతం ఉంది, అలాగా అక్రమ లేఅవుట్ల వల్ల ఎలాగా వరద నీరు ప్రజల్లో మన మామూలుగా గృహాలు ఉండే వైపు వచ్చేసింది, అధికారులు చేరలేకపోయారు, ఇలాంటి ప్రతి చోట బాధలు వింటూ ఉంటే ముందు నాయకుల్ని పంపిద్దాం అనుకున్న మేము, మా జనరల్ సెక్రటరీస్ని పంపిద్దాం అనుకున్న నేను, లేదు ప్రత్యక్షంగా నేనే వచ్చి చూద్దాం, అందరిని తెలుసుకుందాం అనేది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో, కోవిడ్కి ఇంకా వ్యాక్సిన్ రాని పరిస్థితుల్లో కూడా కొంచెం ఎందుకు ముందుకు వచ్చామంటే, ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి చాలా కష్టపడి 30,000, 40,000, 50,000 ఎకరానికి అప్పు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇది మూడోసారి పంట నష్టం జరగడం. ఇలాంటి పంట నష్టం మూడోసారి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం పోతుంది. ఇలాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకసారి ఒక మనోనిబ్బరం ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే నేనే ప్రత్యక్షంగా నేనే వచ్చి మొత్తం తిరుగుతూ అన్ని జిల్లాలని చెప్పి గత కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, అలాగే ఈ కడప జిల్లాల నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా బాధ కలిగించే అంశాలు. దాదాపు 17 లక్షల పైచిలుకు, 30,000 వరి పంట కానీ మిగతా రకాల పంట అంతా నష్టమైంది. ఒక స్థాయికి ఎలా ఉందంటే, వాలిపోయిన పంటను కూడా తిరిగి తీయాలన్నా కనీసం ఒక 8 నుంచి 15,000 ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎకరాకి 8 నుంచి 10,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల కళ్ళ ముందు చూస్తాం, వాలిపోయిన పంటను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇప్పటికి మొన్న కృష్ణా జిల్లా, మిగతా జిల్లాలో కూడా ఒక 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ చాలా కదిలేసినాయి, చాలా కదిలించి వేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము అడిగింది, అంటే ఇదేదో కూర్చోబెట్టి అంటే ప్రభుత్వాన్ని 35,000 డిమాండ్ చేయటం అనేది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ఎందుకు డిమాండ్ చేసాము, ఎందుకు మాట్లాడామంటే ఇదేదో జనసేన చేస్తున్న డిమాండ్ కాదు. క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా కానీ, నేను దారి పొడుగుతూ వచ్చిన ప్రతి రైతును కలిసినా కానీ, ఎవరిని అడిగినా కానీ వాళ్ళు అడిగేది మాకు నిజంగా ఏం చేయాలో పాలు పోవట్లేదు. మాకు ఇది మూడోసారి మాకు నష్టం రావటం, ఈ పరిస్థితుల్లో కనీసం మాకు ఒక 35-40,000 కానీ రాకపోతే, వాళ్ళు అడిగింది ఇంకా ఎక్కువ అడిగారు, కానీ యావరేజ్గా తీసుకొని 35,000 మాకు ఇస్తే ఎంతో కొంత బయటపడుతుంది. ఎందుకంటే ఇది మాకు మూడోసారి మేము దెబ్బతింటాం ఇది అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమో 48 గంటలు సమయం ఇచ్చాం, అదేదో కూర్చోబెట్టి ఒక డిమాండ్లాగో లేదంటే మీరు చేయకపో అట్లానే కాదు. నిజంగా మనుషులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, ఆత్మనిర్భరం కోల్పోతున్నారు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తక్షణం వాళ్ళకి సహాయం అందించాలి, 10,000 రూపాయలు అందించాలి. 35,000 ప్రకటించిన తర్వాత దాంట్లో 10,000 రూపాయలు తక్షణమే అందించాలి అని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. ప్రభుత్వం డబ్బులు లేవు ఇవన్నీ అనడానికి పదే పదే నెల్లూరు జిల్లా మంత్రులు కానీ, వైసీపీ మంత్రులు కానీ, లేదంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ చాలా బలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది, బేసిక్గా ఉందని వాళ్ళే చెప్తా ఉన్నాను. కొన్ని డబ్బులు లేవు అనుకుంటే వైసీపీ నాయకత్వం ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. బెజవాడ గోపాల కీర్తేశ్వరు, బెజవాడ గోపాలరెడ్డి గారు ఊరిది, మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. పోయిన ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు. కానీ చెప్పిన దానికి ఒక్కోసారి ఆయన పాటించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అని చెప్పేసి ముందు గవర్నమెంట్ బ్రాండ్స్ అంట అవి ఏదో నాకు తెలియదు. సరే వింటుంటే భూమో భూమ్ భూమ్ అనే బ్రాండ్ అంట, అలాగే సుప్రీం అనే బ్రాండు, ప్రెసిడెంట్ మెడలు, అలాగే ఇంకోటి ఏదో గోల్డెన్ ఆంధ్ర అంట. బంగారు తెలంగాణ అయినా కానీ బంగారు ఆంధ్ర అని బాటిల్స్ నమ్ముతారు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మేము. సరే మేమేమంటామంటే దీని అన్నిటి వల్ల, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, వీటన్నిటి వల్ల దాదాపు 16,000 పైచిలుకు, 16,000 కోట్ల పైచిలకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మా విన్నపం ఒకటే అడుగుతున్నాం, రైతాంగం 17 లక్షల
17 లక్షల పైచిలకు ఎకరేజ్ పోయింది, ఆయకట్టు పోయింది, ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు విధిస్తానంది? మాకు ఈ ఆదాయం మాకు అవసరం లేదు. మేము అది ఈరోజు అదే అడుగుతున్నాం. ఆదాయం అవసరం లేదు కాబట్టి ఎట్లాగ మీరు గవర్నమెంట్ తరఫున మీరు ఎండోర్స్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఆ తద్వారా వచ్చిన ఆదాయం, మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయండి. ఒక సంవత్సరం మీరు వదులుకుంటే ఈ ఆదాయం రైతులు ప్రాణాలు బయటపడతారు, వాళ్ళ నష్టాల నుంచి బయటపడతారు. ఆ వచ్చే 16,000 కోట్లు ఈ 17 లక్షల పైచీలకు నష్టపోయిన రైతులకి దయచేసి అందజేయండి. దాంట్లో మేము పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10,000 రూపాయలు మీరు తక్షణమే మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఇవాళ సాయంత్రంగా రేపు కానీ కలిసేది ఖచ్చితంగా 7వ తారీఖున జనసేన అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తున్న రైతాంగం తరఫున మేము పదే పదే తెలుసుకుంటా ఉన్నాం. వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది, మీరు బంగారు ఆంధ్ర అంటే మేము చక్కగా 151 మంది సభ్యులు వస్తే మీరు అద్భుతంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మీరు గోల్డెన్ ఆంధ్ర అని చెప్పి మందుబాటులు సమ్ముతారు, మేము ఎప్పుడు ఊహించలేదు. పోనీ పని చేయండి, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, అలాగే పని చేసి సీఎం మెడల్ ఆ బ్రాండ్ కూడా మీరు అమ్మండి. కొన్ని దాంతో కూడా మీరు ఎక్స్ట్రా డబ్బులు చేసుకోండి. వైసీపీ స్పెషల్ అని చెప్పి ఇంకో బ్రాండ్ అమ్మండి, దాంతో కూడా డబ్బులు చేసి అట్లీస్ట్ ఆ వచ్చిన డబ్బు అంతా రైతాంగానికి ఇవ్వమని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకా రైతు కన్నీరు పెడితే దేశం సుభిక్షంగా ఉండదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. రైతు రోడ్డు మీదకి వస్తే పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా అయిపోతాయి. మహారాష్ట్రలో చూసాం, అనేక పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం రైతులు బయటకు వస్తే ఎలా ఉంటుందో. ఆంధ్రప్రదేశ్ రైతులకి ముఖ్యంగా భూమి తిన్నే రైతులకి, కౌలు రైతుల కోసం జనసేన చాలా అండగా నిలబడి ఉంటుంది. జై కిసాన్ అనే ప్రోగ్రామ్ని మేము భవిష్యత్తులో చాలా చాలా సీనియర్ నాయకులతోటి అలాగే చాలామంది ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలతో అన్ని కూర్చొని భవిష్యత్తులో లాభసాటిగా ఉండాలి, దీనికి ఏం చేయాలనేది మేము ఒక ప్రణాళిక రచిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది ఒక రోజులో పోయే సమస్య కాదు. అలాగే ఈ నివర్ తుఫాన్ ఒకటి, కేవలం ఒకటి తుఫాన్ మూలంగా ఒకటి వస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా నిన్న మా నాయకులు చెప్తా ఉంటే నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు సంబంధించి రక్షణ కూడా లేకపోవటం, ఆయకట్టు నిర్మాణాలు లేకపోవటం, అలాగే నిర్వహణ లోపాలు కానీ నిర్లక్ష్యంగా ఉండటం కానీ వీటన్నిటి కనీసం 25,000 విలువ చేసే వైర్లు, గేట్లు ఎత్తే వైర్లు కూడా లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి. నిర్వహణ లోపం వల్ల కూడా గత సెప్టెంబర్లో వరదలు నిర్వహణ లోపంలో వచ్చినాయి, అలాగే ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చి దాదాపు 30 బస్తీలు 30 స్లమ్స్ మునిగిపోయినాయి. అలాగే రాయలసీమలో కూడా ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా పించా బాహుద అలాగే ఈ స్వర్ణముఖి ఈ మాండవ్య ఈ నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న పొలాలు కూడా పంట కోతకు గురైనవి, భూమి కోతకు గురైనవి, అంటే అక్కడ ఉన్న భూమి అంతా కొట్టుకెళ్ళిపోయింది. సో భవిష్యత్తులో కూడా మేము ఏమేమి అడుగుతున్న వైసీపీని కూడా అంటే ఆ రైతులకు కూడా భూమి కోల్పోయి భూమి కోతకి గురవటం వల్ల, ఎందుకంటే ఎందుకు గురైంది అంటే అక్కడ ఇసుకలు అక్రమంగా తవ్వేయడాలు, రక్షణగా ఉండాల్సిన ఇసుక అక్కడ లేకపోవడం వల్ల అది మొత్తం భూమిని కోసేసినాయి. దానివల్ల రైతులకి వాళ్ళకి ఒక ఎకరం అనుకున్నది ఈ రోజున చూస్తే అది 1 ఎకరంగా అయిపోయింది, లేదంటే 1.25 ఎకరంగా ఇరిపి చాలా మట్టి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి తిరిగి వాళ్ళు మట్టి ఫిల్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం రైతులకి సహాయం అందజేయాలి, తద్వారా దాని మైనింగ్ శాఖ అనుమతులు కూడా సులభంగా లభించేలా చేయాలి, దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నిర్వహణ లోపం ఎన్ని మాట్లాడుతూ ఉంటే కడప జిల్లా ముఖ్యంగా కడప టౌన్లో ఈ బుగ్గ వంకని సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల, ముందస్తు హెచ్చరిక లేకుండా నీళ్లు వదిలేయటం వల్ల దాదాపు కడప టౌన్లోకి 20,000 కుటుంబాలు నిరాశలు అయిపోయారు. నిన్న నెల్లూరు జిల్లాలో 30 కాలనీల 30 స్లమ్స్ ఎలా మునిగిపోయినాయి, ఎలా ఇబ్బందులు పడ్డారు, వరద నీరు వచ్చేసి ఇబ్బంది పడ్డారు, అలాగే అక్కడ 20,000 మంది ప్రజలు నిరాశలు అయిపోయారు. నిన్న ఫొటోస్ మా నాయకులంతా చూపిస్తుంటే చాలా బాధ కలిగింది. అలాగే రైల్వే కోడూరుకు సంబంధించి కూడా విపరీతమైన పంట నష్టం జరిగినప్పుడు దానికి కూడా మేము అండగా ఉండాలి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అసెంబ్లీ సెషన్స్లో ఇంత 17 లక్షల ఎకరాలు నష్టపోతే అసెంబ్లీ సెషన్స్లో కేవలం ఒక రోజు కేటాయించారు, మిగతా 4 రోజులు ఏదో నామకే వస్తే మాట్లాడటం లేదంటే ఒకరినొకరిని ఎద్దేవా చేసుకోవడం తప్ప నిజంగా రైతు ఆయన రోడ్డు పాదయాత్రలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా రైతాంగం తాలూకు కష్టాలను తలుచుకొని నిజంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళకి అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే జనసేన నాయకులకి కంప్లీట్ ట్రిప్లో కూడా మేము చాలా తక్కువ వ్యవధిలో మేము వస్తున్నాం అనగానే మొత్తం 5 జిల్లాల్లో కూడా
చక్కని సమాయత్తం జరిపి చక్కని సమన్వయంతో చేసిన ప్రతి జన సైనికులు జనసేన నాయకులకి పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందుకని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కనుక ఏ విధమైన ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా మేము 7వ తారీఖు జనసేన పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి ప్రజలకు కూడా నిరసన దీక్షను రైతాంగానికి నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. 77,000 ఎకరాలు వరి మాకున్న సమాచారం పెట్టాలి. అలా ఏమండి అంటే అది ఇక్కడ చెప్పడం లేదు, సముచితం కాదా లేదని ఆలోచిస్తాను. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనుకుంటానా, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు చాలా బలంగా దాదాపు 60 మంది అక్కడ డివిజన్లో హైదరాబాద్ 60 డివిజన్లో పోటీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో మేము అంటే ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీతో ఇక్కడ మేము అవగాహన ఉంది కానీ అక్కడ మేము ఇంకా అక్కడ అవగాహన ఏర్పరచుకోలేదు. ముందు ఎలా ముందుకెళ్ళాలని ఈ లోపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అక్కడున్న కార్యం మా జన శ్రేణులు కూడా మేము ఉత్సాహంగా మేము ఎలక్షన్లో పాల్గొన్నాం. అంతకుముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నాం. ఈ పరిస్థితుల్లో నాకు ఒక వచ్చి మా అందరూ మాట్లాడుకుని ఒకటే అనిపిస్తుంది, ఇక్కడ మనం కలిసి పనిచేస్తున్నాం, అక్కడ కూడా కలిసి పనిచేయాలంటే ఏ పరిస్థితి ఒకటే అనుకున్నాం. ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు, మన ఓటు ఏదైనా సరే మొత్తం మనకే వెళ్ళాలి అనుకున్న ఒక్క పిలుపుకి అక్కడ 60 మంది డివిజన్కి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉపసంహరించుకొని వాళ్ళ నామినేషన్స్ ఉపసంహరించుకొని ఈ రోజున గెలుపులో జనసేన శ్రేణులు జన సైనికులు నిజంగా వారి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి ఇది చూస్తే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యవస్థలతో పాటు అధికార వ్యవస్థలతో పాటు ఇంకో కొత్త తరహా ఇంకొక వ్యవస్థ కావాలి, ఇంకొక బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని కోరుకోవడం కూడా దానికి తార్కాణంగా తీసుకోవచ్చు. సో ప్రత్యేకించి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న కిషన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు, నాకు మనోహర్ గారికి మాట్లాడితే నేను కూడా మాట్లాడాను. నేను నాకు ఆయన నాకు జనసేన శ్రేణులు కానీ జన సైనికులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మనస్ఫూర్తిగా సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనస్ఫూర్తిగా వారికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపాను. అలాగే వారికి నా శుభాకాంక్షలు తెలిపాను. అలాగే మా పెద్దన లాంటి ఈ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నిలకడగా నిరంతరంగా ఒక పార్టీని బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు అనే పరిస్థితుల్లో ఆయన నిరంతరం ఒక కొన్ని దశాబ్దాలు మేము చూస్తూ ఉన్నాం. ఆయనతో నాకు 2008 నుంచి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన మాకు పరామర్శకు వచ్చి నాకు అప్పటి నుంచి ఆయన బాగా తెలుసు. లక్ష్మణ్ గారు అయితే నాకు అంతకుముందు నుంచి మాకు ఆయన ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అలాగే బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా చక్కని నాయకులు వచ్చారు. నిజంగా ఆయన టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సింహంలాగా ఒక పులిలాగా ముందుకెళ్ళి నిజంగా చాలా అందరినీ సమాయత్తపరిచి ఉద్వేగపరిచి కార్యకర్తలు చాలా బలంగా నిలబడి అలాగే జన శ్రేణులను కూడా ఈరోజు పొద్దున్నే ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే ఒక జీహెచ్ఎంసీ ఎన్నికలుగా చూడలేదు, అది ఒక విశ్వనగరపు ఎన్నికలుగా చూశారు అది. అందుకనే కేంద్ర నాయకత్వం కూడా దానికి రావటం, ఎందుకంటే ఇది భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు అందరికీ కూడా ఒక బలమైన సంకేతం పంపాలి, ఇది ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఒక సంకేతాన్ని కూడా కేంద్ర నాయకత్వం రావటం, ఇవన్నీ ఈ పరిణామాలను మనం తీసుకోవచ్చు. మనస్ఫూర్తిగా జీహెచ్ఎంసీలో గెలిచిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తాను. వినిపించండి సార్, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి మేము ఒక సమన్వయ కమిటీ ఏర్పరుస్తున్నాం. అది జనసేన అభ్యర్థి ఉంటాడా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటారా, మేమందరం ఒక సమన్వయ కమిటీ ఏర్పరచుకొని, ఎందుకంటే మనం నడ్డగారితో మాట్లాడుకున్నప్పుడు కూడా చర్చకు వచ్చిన అంశంలో అదొకటి. అది ముఖ్యమైన నడ్డాగారికి వెళ్ళినప్పుడు తిరుపతి బైపోల్స్ అనేది చాలా ఆఖరి అంశంగా వచ్చింది, కానీ ముఖ్య అంశంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి, అమరావతి రాజధాని దగ్గర నుంచి, అలాగే రైతాంగం గురించి, వీటన్నిటి గురించి చర్చ వచ్చినప్పుడు అది కూడా ఒక అంశంగా వచ్చింది. ఆ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, మన అందరం కలిపి కూర్చొని ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరు దాని ఒక అవగాహనతో, అలాగే మేము కూడా మా క్యాడర్ అందరి అభిప్రాయాలు తీసుకొని స్థానిక నాయకత్వ అభిప్రాయాలు తీసుకొని దాంట్లో ముందుకెళ్తాం.
సరే, ఒక బయట అంటే సత్య గారు జాతీయ పర్యావరణవేత్త, మా జనరల్ సెక్రటరీతో పాటు ఆయన అడుగుతుంది మన రైతాంగంతో పడుతున్న కష్టాలని జాతీయ మీడియాకి తీసుకెళ్దాం. ఒకసారి మీరు ఇంగ్లీష్లో చెప్పండి అంటే, నో ద అంటే పర్పస్ ఆఫ్ అంటే టూ రిగార్డింగ్ ద డివాస్టేషన్ కాస్డ్ బై నివర్ సైక్లో, వీఆర్ హియర్ టు స్టాండ్ బై ద ఫార్మర్స్. మోర్ దెన్ 17 lakh ఏకరేజ్ ప్లస్ హెస్ బీన్ డ్యామేజ్డ్. ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ హ్యాట్ లాస్ దర్ లైవ్లీహుడ్. మోర్ దెన్ 4 ఫార్మర్స్ హావ్ కమిటెడ్ సూసైడ్. అండ్ ద ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ హ్యాజన్ లుక్డ్ ఇన్ టు ఇట్, హ్యాజన్ స్టుడ్ బై దెమ్. అండ్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇట్ ఈస్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ రైట్ విల్ బీ స్ట్రెంగ్థన్ విత్ అవర్ విజిట్. వి వాంట్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. వి వాంట్ టు టెల్ దెమ్ దట్ వీ స్టాండ్ బై ద ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్. అండ్ వీ హ్యావ్ డిమాండెడ్ 35,000 రూపీస్ పర్ ఏకర్ ద డ్యామేజ్ కాస్డ్ బై నివర్ సైక్లోన్. అండ్ వీ హ్యావ్ అట్లీస్ట్ ఇమీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ 24 hours ఆర్ 48 hours అట్లీస్ట్ వీ రిక్వెస్ట్ ₹10,000 టు బి రిలీజ్డ్ ఇమీడియట్లీ టు ద ఎఫెక్టెడ్ ఫార్మర్స్ అవుట్ ఆఫ్ ద 35,000. ద రీజన్ వై వీఆర్ ఆస్కింగ్ 35,000 రూపీస్ ఈజ్ వైసీపీ గవర్నమెంట్ వాంటెడ్ టు గో ఫర్ కంప్లీట్ ప్రొబిషన్, నో ఆల్కహాల్. బట్ నౌ దే ఆర్ స్పాన్సరింగ్ ఆల్కహాల్. ద బ్రాండ్ నేమ్ ఈజ్ వీ హర్డ్ అబౌట్ ప్రెసిడెంట్ గ్యాలంట్రీ అవార్డ్. వీ కెన్ నెవర్ అస్యూమ్ దాట్ ప్రెసిడెంట్ మెడల్ ద బ్రాండీ ద పర్టికులర్ ఆల్కహాల్ నేమ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ బై వైసీపీ గవర్నమెంట్ ఈజ్ ప్రెసిడెంట్ మెడల్ సుప్రీం భూమ్ గోల్డెన్ ఆంధ్ర. దీస్ ఆర్ ద బ్రాండ్స్ స్పాన్సర్డ్ బై వైసీపీ గవర్నమెంట్. అండ్ ద హూ కేమ్ విత్ వీ గోన్ టు ఇంట్రడ్యూస్ కంప్లీట్ ప్రొహిబిషన్. అండ్ నౌ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దేర్ ఓన్ పర్సనల్ బ్రాండ్స్ ఆఫ్ 4 different కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్. ఐ డోంట్ నో హౌ మెనీ ఫ్యూచర్ యూ మైట్ సీ వైసీపీ స్పెషల్, వైసీపీ బ్లూ లేబుల్, వైసీపీ రెడ్ లేబుల్, మేబీ లాట్ ఆఫ్ బ్రాండ్స్ గోన్ కమ్, మేబీ సీఎం మెడల్, లాట్ ఆఫ్ అదర్ బ్రాండ్స్ గోన్ కమ్. ఓకే, దట్స్ ఫైన్. వాట్ ఎవర్ యూ హ్యాడ్ ప్రామిస్ దో దే హ్యావెంట్ కమిటెడ్ ఇట్ బట్ స్టిల్ వాట్ ఎవర్ మనీ యూ బీన్ మేడ్ టిల్ ద ఫర్ ద స్టేట్ ఎక్స్చేకర్, వీ ఫ్రమ్ దట్ ఎక్స్చేకర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ దే గోన్ దే విల్ బి మేకింగ్ అరౌండ్ 16,000 crores ఓన్లీ ఆన్ లికర్ సేల్స్ which they don't want that kind of money for the, that's the reason why they came out to complete prohibition. Anyhow, now they haven't went for prohibition, now they're continuing the liquor trade, which they have gained 16,000 crores. And we are asking state government, YCP-led government, Honorable Chief Minister Sri Jagan Reddy, we are asking him, we are requesting him, please, whatever the money you made on liquor, please give it to the farmers who had lost their livelihood, who have, where four farmers committed suicide. We request the YCP government to release ₹10,000 immediately out of 35,000 rupees which we are demanding. Thank you, sir. Jai Hind. No. Sir, Vakati, let me be very clear. No matter who the government is, we stand for farmers. ఏది జరిగినప్పటికీ ఎక్కడ ఏ రైతు కూడా, ఇప్పుడు మీరు చూస్తే అనేక అమెండ్మెంట్స్, అనేక మార్పులు పట్టుకొచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం, ఆర్ మోర్ దెన్ 4 changes. అంటే ఇది మొదటి ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇట్ షుడ్ బెనిఫిట్ ద ఫార్మర్స్, ఎందుకంటే మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా. కాకపోతే మనకున్న వ్యవస్థలు ఇంటెన్షన్ చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ అది వాస్తవికత తీసుకొచ్చినప్పటికీ కొన్ని పరిస్థితులు, కొన్ని భయాలు, కొన్ని అపోహలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం, ఇట్ ఈస్ అ డెమోక్రటిక్, ఒక దాని తాలూకు లక్షణం. అండ్ వీల్ నెవర్సే దాంట్లో తప్పు లేదా లేదంటే వాళ్ళకైనా కాన్ఫిడెన్షియల్ మెషర్స్ లేకపోతే వాటి కరెక్ట్ చేయడం ఏ ప్రభుత్వానికైనా పద్ధతి, దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా చేస్తుంది. సో దాంట్లో ఎక్కడ మీకు కాంట్రడిక్షన్ ఉంది నేను చెప్పిన దాంట్లో? సో ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడమే ఒక ప్రజాస్వామ్య లక్షణం కాదు. వి అగ్రీ ఆన్ దట్. అంటే వాట్ వీ లుక్ అట్ ఇస్ అన్ని, రజనీకాంత్ గారికి చాలా అద్భుతమైన పాపులారిటీ ఉంది, ఆయన కోరుకునే అభిమానులు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన రావటం సుపరిణామంగానే మేము చూస్తాం. అలాగే మేము ఈ జై కిసాన్ ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టామంటే, ఎప్పుడు కూడా మనం భూమి దున్నే రైతు కోసం ఎంతో కొంత నష్టం జరిగితే ప్రభుత్వాల నుంచి వెళ్తున్నాయి, కానీ కౌలు రైతులను మటుకు పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తారు ప్రతిసారి. అందుకని కౌలు రైతుల కోసం, భూమి దున్నే రైతు కోసం మేము జై కిసాన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతామని చెప్పి ఆ కౌలు రైతులకి, భూమి దున్నే రైతులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి సార్ ఇంత ఈ తుఫాన్ని మీ అందరూ కూడా, మీ మా సోదరులు, మా మీడియా సోదరులు అందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా, మీ మేనేజ్మెంట్కి మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు.
దేనికి 500 ఇస్తారు? ఏమండి, ఏదైనా సరే మనిషి చచ్చిపోతున్నప్పుడే దాహం పడుతున్న నీళ్ళు పోయారండి. ఎప్పుడో ఇస్తామని దాన్ని మేము అడిగేది వెంటనే 10,000 ఇస్తే అది మీ తర్వాత వాళ్ళు దాన్ని కొనుక్కుంటారు, దేని కొనుక్కుంటారు, ముందు వాళ్ళు బతికేలా చేయండి. బతికిన తర్వాత మీరు ఇవన్నీ పెట్టుకుని మేము కాదంటలేదు కదా. థ్యాంక్ యూ సార్.